జిల్లాలో దీపావళి సంబరాలు అంబరానంటున్నాయి. దీపావళి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగను ప్రజలు సంతోషాలతో జరుపుకుంటున్నారు. ఉదయం నుంచినే టపాకాయలు పేలుస్తూ తమ సంబరాలను తెలియజేస్తున్నారు. ప్రధానంగా నరకాసుని వధ జరిగిన రోజున ప్రజలంతా కూడా ఎంతో సంబరాలు జరుపుకుంటారు. ఆ కోవలోనే ఈ పండుగను కూడా జరుపుకున్న పరిస్థితి. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఈ పండుగను పల్లెలతో పాటు పట్టణాలు కూడా జరుపుకుంటున్నారు. ప్రధానంగా ప్రస్తుతం మనం మాగుంట లేఅవుట్ ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ అపార్ట్మెంట్ వాసులంతా కలిసి ఎంతో సందడిగా కూడా పండుగ చేస్తున్న పరిస్థితి. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, చెప్పండి సార్, ఎలా జరుపుకుంటున్నారు? పండుగ చాలా ఆనంద ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నామండి. ఈ దీపావళి 2 సంవత్సరాల నుంచి జరుపుకోలేదు కాబట్టి ఈ సంవత్సరం చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. పిల్లలు, మా కోడలు అందరూ వచ్చిన్నారు. కొత్తగా పెళ్ళైంది మా బాబుకి. అందరూ ఆనందంగా జరుపుకుంటున్నామండి. నేను ఇక్కడ ఫస్ట్ టైం చేసుకుంటున్నాను మా అత్తమ్మ మామయ్య గారి ఇంట్లో. సో ఇక్కడ ఇదే ఫస్ట్ టైం నెల్లూరులో. ఎలా ఉంది ఫీలింగ్? చాలా బాగుంది. రజని, మా బాబుకి పెళ్ళి అయింది సంవత్సరము. కొత్తగా మా కోడలు వచ్చింది. మేము ఆనందంగా జరుపుకుంటున్నాం పండుగ. హ్యాపీ దివాళీ టు ఆల్. ఈ సంవత్సరం బాగా జరుపుకుంటున్నాము. లాస్ట్ పాండమిక్ సిచ్యువేషన్లో లాస్ట్ 3 ఇయర్స్ జరుపుకోలేకపోయినాము. ఈసారి కొంచెం హ్యాపీగా జరుపుకుంటున్నాము. ఇంకా మళ్ళీ అట్లాంటివి రిపీట్ కాకుండా ఇలాగే బాగుండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ దీపావళి టు ఆల్. ఈ సంవత్సరం అందరూ కోవిడ్ నుంచి బయటపడి కొంచెం బాగా దీపావళి జరుపుకుంటున్నాము. మనం చూస్తున్నాం గత 2 ఏళ్ళుగా కరోనా వల్ల పండుగను జరుపుకోలేకపోయామని ఈ ఏడాది ఎంతో సంతోషంగా జరుపుకుంటామని చెప్పి కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటి ముందు కూడా టపాకాయలు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది దాదాపు డిఫరెంట్ టపాకాయలన్నీ కూడా మార్కెట్లోకి వచ్చాయి. అంటే ప్రధానంగా నెల్లూరుకి శివకాశీ ప్రాంతం నుంచి కూడా భారీ ఎత్తున టపాకాయలు తీసుకుని వస్తుంటారు. అందరూ అపార్ట్మెంట్తో పాటు ఇండివిజువల్ హౌసెస్లో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, NTV నెల్లూరు.